హాయ్ హలో వెల్కమ్. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన వీడియోకి స్వాగతం. మనం ఎన్నో లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన ఎన్నో వీడియోస్ చేస్తున్నాం. అందులో చాలామంది ఫాలోవర్స్ అడిగిన ఒక క్వశ్చన్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే మన ఏ కోరిక ఉన్నా ఆ కోరికని మనం ఎలా సాధించుకోవాలి, దానికి సంబంధించిన ఏదైనా టెక్నిక్ ఉందా అని చాలామంది అడిగారు. మనం ఏంటంటే ఒక టెక్నిక్ ఇవాళ డిస్కస్ చేద్దాం. దాన్ని ప్రేయర్ టెక్నిక్ అంటాం, లేకపోతే ప్రార్థన అంటాం. ప్రార్థన ప్రేయర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఇదేమైనా డివోషనల్ ఏమో, ఏదైనా దేవుడికి సంబంధించిందేమో, కేవలం టెంపుల్స్ చర్చిల్లో జరిగే ఒక విషయం ఏమో అనుకుంటాం. కానీ ప్రతి ప్రార్థనలోనూ కామన్గా జరిగేది ఏంటంటే మీరు మీకు ఉన్న కోరికని మాటల రూపంలో మాట్లాడుతున్నారు. మీకు ఏ కోరిక ఉన్నా మీరు ఆ కోరిక అనేది, అంటే డిఫరెంట్ కోరికలన్నీ మీ మైండ్లో అక్కడక్కడ ఉంటాయి, వాటిని తీసుకొచ్చి ఒక సెంటెన్స్ ఫార్మాట్లో మీరు వ్యక్తపరచడమే దాన్ని ప్రేయర్ అంటాం. సో మీరు ఎప్పుడైతే మీ ప్రేయర్ని మీరు కంపోజ్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తున్నారో మీ మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, ఇతనికి కావాల్సింది ఇది, ఇతను దీనికోసం ప్రయత్నిస్తున్నాడు, సో నేను ఇతనికి ఇది అందించాలి అని మీ మైండ్ కానీ సబ్ కాన్షియస్ మైండ్ కానీ అర్థం చేసుకుంటుంది. ఒకసారి అర్థం చేసుకోవటం మొదలుపెట్టినాక అది దాని మీద వర్క్ చేయటం స్టార్ట్ అవుతుంది. అయితే ప్రేయర్లో మనం రోజు చూస్తూనే ఉంటాం, చాలామంది ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి ముందు నుంచొని ఏదైనా విధానంలో ప్రార్థించటం మొదలుపెట్టినాక మనసు ఎలా ఉంటుందంటే, ఒకసారి కళ్ళు మూసుకోగానే నాకు ఇది కావాలి అనగానే, అంటే ఒక అతనికి బాగా ఒక 10 లక్షలు అప్పు ఉండొచ్చు, నాకు ఫస్ట్ ఇది కావాలి అని ప్రార్థించగానే ఇది ఒక్కటే అయితే ఎలా, ఇల్లు కూడా కావాలి కదా, 2 రోజులని ఇల్లు కడతావు, ఇల్లు కావాలంటే జాబ్ కూడా కావాలి కదా, జాబ్ కావాలంటే జాబ్ కాదు మనకి మంచి కార్ కూడా ఉంటే బాగుంటుంది కదా, ఇలా మైండ్ ఒక కోరిక నుంచి ఇంకో కోరికకి ఇలా తిరుగుతూనే ఉంటుంది. వీటన్నిటినీ ఏది అవసరం ఏది అవసరం లేదు అని కట్ చేసి లాస్ట్కి మీరు తీసుకుండే ఆ ఒక్క ప్రయారిటీ మాత్రమే మీ కోరికగా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ని ఎప్పుడైతే మీరు రోజులో ఒకసారి, రోజులో 2 సార్లు, రోజులో 3 సార్లు చేయటం మొదలు పెడతారో మీ మైండ్కి ఇంకా 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 క్లారిటీ రావటం మొదలు పెడుతుంది. మీరు మీ మనసుకి మీ కావాల్సింది ఏంటి అని క్లారిటీగా చెప్పటం మొదలు పెడతారు. ఎలాగైతే మీరు హోటల్కి వెళ్ళి సర్వర్ వచ్చి మీకు ఏం కావాలి అంటే కాసేపు చికెన్ బిర్యానీ, కాసేపు కాదు సూప్, కాసేపు స్వీట్ అని మీ ఆర్డర్ని మారుస్తూ ఉంటే అతను ఎలా కన్ఫ్యూజ్ అయితే అయిపోతాడో, సేమ్ వే మీ మైండ్ కూడా నాకు ఇది నాకు అది అని చెప్తూ ఉన్నప్పుడు మీ మైండ్ కన్ఫ్యూజ్ అయిపోయి మిమ్మల్ని ఎటు తీసుకెళ్లకుండా అక్కడే ఉంచేస్తుంది. చాలామంది చాలా చాలా కూడా నాలెడ్జ్ ఉంటుంది, చాలా స్కిల్ ఉంటుంది, చాలా టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళ లైఫ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. అది ఇంప్రూవ్మెంట్ ఉండకపోవటానికి గల కారణం ఇదే ఉంటుంది, ఏంటంటే వాళ్ళ మైండ్లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారనే డెసిషన్ చేయలేకపోవటం వల్ల కాసేపు ఇది అవుదాం కాసేపు అది అవుదాం అని అలా ట్రావెల్ చేస్తూ అక్కడే ఉండిపోతుంది. సో మీరు కనుక ఇందాక నేను చెప్పినట్టు రోజులో 3 సార్లు మీకు ఏం కావాలి ఒకసారి కళ్ళు మూసుకొని 10 నిమిషాలు లేదా 5 నిమిషాల పాటు మీకు ఏం కావాలి అని మీతో మీరు మాట్లాడుకోవటం ఒక 5 మినిట్స్ రోజులో 3 సార్లు 5 మినిట్స్ మీతో మీరు మాట్లాడుకొని ఏం కావాలి అనేది మాట్లాడుకోగలిగితే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వస్తుంది. అయితే మీరు అడగచ్చు, మేము రోజు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం, కానీ మా లైఫ్లో ఎలాంటి క్లారిటీ ఎందుకు రావట్లేదు అని. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓవర్గా ప్రయత్నించడం. అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, బిలీఫ్ ఉండదు, నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, ఇలా చేస్తే ఎలా అవుతుంది, నేను ఏదో ఒకటి చేయాలి కదా, జాబ్ చేయాలి కదా, బిజినెస్ చేయాలి కదా కాదు. మీ మనసు ఎలా వర్క్ అవుతుంది, మీ మనసు ఎలా ఏ ప్రాసెస్లో వర్క్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు మీకు కావాల్సిన డెస్టినేషన్కి వెళ్ళగలుగుతారు. అలా కాకుండా మీ మనసుని ఎప్పుడైతే మీరు ఫోర్స్ చేస్తారు, బలవంతాలు అంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు. పట్టుదల ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఫోర్స్ చేసి గట్టిగా అక్కడే ఉండి ఆ పని చేసేలా ఉంటుంది. ఎలా అంటే ఒక అతను మ్యాథ్స్ చేస్తూ ఉంటాడు, మ్యాథ్స్ అనే సబ్జెక్టే ఇష్టం ఉండదు, కాకపోతే 10th అయిపోయింది కాబట్టి ఇంటర్కి వెళ్ళాలి, ఇంటర్లో ఏదో ఒకటి మంచి కోర్స్ ఏది అంటే అందరూ ఎంపీసీ అని చెప్పారు కాబట్టి మ్యాథ్స్ తీసుకుంటాడు.
మ్యాథ్స్ తీసుకున్నాక మ్యాథ్స్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా ఖచ్చితంగా నేర్చుకుంటేనే పాస్ అవుతాడు కాబట్టి ఆ చేస్తూ చేస్తూ కూర్చుంటాడు, అలా అందులో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వాడు మ్యాథ్స్ చేసినా కూడా వాడు అందులో ఎలాంటి హైట్స్ని రీచ్ అవ్వలేడు. మీరు ఎప్పుడైతే మీ మైండ్కి మీ కోరికను అందిస్తారో మీ మైండ్ దానిపైన వర్క్ చేయటం స్టార్ట్ చేస్తుంది, ఆ వర్క్ చేసింది మిమ్మల్ని మీ డెస్టినేషన్కి తీసుకెళ్తుంది. సో ఎలా మైండ్ ఎలా వర్క్ అవుతుంది, మైండ్కి మనం కరెక్ట్ ప్రాపర్ సజెషన్స్ ఎలా ఇవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.